వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మకర రాశి వారికి ప్రతి పనిలో కూడా ఈ యొక్క ఆగస్టు మాసంలో శ్రమతో విజయం అనేది దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. పనిలో ముందుగా వ్యతిరేకత అనేది వస్తూ ఉంటుంది. మనో ధైర్యంతో ముందడుగు కనుక వేసినట్లయితే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అనేవి మీరు సిద్ధింప చేసుకోవచ్చు. అదేవిధంగా చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారాలలో కానీ చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వాటి అన్నింటినీ కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆత్మ విశ్వాసంతో మనోధైర్యంతో ముందుకు అడుగు వేయటం ద్వారా చిన్న చిన్న వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుంచి సులభంగా బయటపడతారు. అదేవిధంగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పటికీ అవసరానికి మాత్రము ధనం అనేది చేతికి అందడము జరుగుతుంది. ఏలినాటి శని యొక్క ప్రభావము కారణం చేత కొంచెం ఖర్చు అనేది ఉంటుంది. అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ కూడా అవసరానికి మాత్రము ధనం అనేది చేతికి అందుతుంది. అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి పెద్దవి కాకుండా చిన్న చిన్నగానే ఉంటాయి. వ్యవహార విషయాలలో మాత్రం ఎదుటి వాళ్ళను పూర్తిగా నమ్మకూడదు. ఏ వ్యవహారమైనప్పటికీ కూడా ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు 1-10 సార్లు ఆలోచనలు చేసుకుని జాగ్రత్తగా నిర్ణయాలు అనేవి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరిని కూడా పూర్తిగా నమ్మకుండా ఉండాలి అనేటటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. వాహనాల మీద ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ప్రయాణాలలో మాత్రం చిన్న చిన్న ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా ప్రయాణాలు చేసేటప్పుడు వెలుగులపైన దగ్గర పెట్టుకోవటం, దుర్గా నామాన్ని వీలు ఉన్నంత వరకు స్మరించుకోవటం ద్వారా వాహన ప్రమాదాల నుంచి చాలా సులభంగా ఈ మకర రాశి వారు బయటపడవచ్చు. ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. అదేవిధంగా ఒక్కొక్కసారి కావలసిన వాళ్లే మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. అలాంటివి తట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి. ఎదుటి వాళ్లతో ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయకండి. ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు మాసంలో ఆర్గ్యుమెంట్స్ చేస్తే మాత్రం ఈ మకర రాశి జాతకులకు అవమానాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఎవరు ఏం మాట్లాడినా సరే సాధ్యమైనంత వరకు కూడా చిరునవ్వుతోనే సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నాలు చేయండి. మీకు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.